హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కౌశిక్. మీరు చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ అప్. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది అయితే మీకు ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు కావాల్సిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తర్వాత మనకి ఏంటంటే ఏపీ డిగ్రీ ఫేజ్ టూ అనేది అయితే మనకి 2 డేస్లో అయితే స్టార్ట్ అవ్వబోతుంది కదా, అంటే 6th నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అయితే మనం ఫేజ్ టూకి మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వాలా? సో ఫేజ్ వన్లో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ ఫేజ్ టూలో అప్లై చేయవచ్చా? అంతేకాకుండా ఫేజ్ వన్లో రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళకి సీట్ రాకపోతే మళ్ళీ అప్లై చేయవచ్చా? సో ఇలాంటి డీటెయిల్స్ అనేవి అయితే వాళ్ళు పెడితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో అనేది అయితే మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే నా చిన్న రిక్వెస్ట్. అండ్ ఫ్రెండ్స్, కామెంట్స్ అనేవి అయితే చాలా మంది అయితే పెడుతున్నారు, రిప్లైస్ ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, నాకు కొద్దిగా వర్క్ ఉండడం వల్ల అయితే నేను ఇవ్వట్లేదు. సో ఇంకెందుకు కలాస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే సో ఫేజ్ టూ రిజిస్ట్రేషన్స్, సో 6 to 8 అని చెప్పేసి అయితే పెట్టారనమాట. సో ఏంటంటే మనకి ఫేజ్ టూ రిజిస్ట్రేషన్స్ అనేవి అయితే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అయితే జరుగుతూ ఉంటాయి. అంటే సో 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మనకి ఫేజ్ టూ రిజిస్ట్రేషన్స్ అనేవి అయితే జరుగుతాయి. అంటే మీరు ఫేజ్ వన్లో ఎలాగైతే మీ డీటెయిల్స్, సో అంతేకాకుండా మీరు అప్లికేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది అయితే జనరేట్ చేసుకుంటారో, సో అలాగే ఫేజ్ టూలో కూడా మళ్ళీ మీరు అయితే జనరేట్ అనేది అయితే చేసుకోవాలి. గాను మనకి 3 డేస్ అనేది టైం ఇస్తారు, అంటే 6th, 7th, 8th. సో ఈ 3 డేస్ లోపు మీరు ఏంటంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది అయితే అవ్వాలి. సో ఫేజ్ టూలో ఎవరైతే ఉన్నారో, సో కాబట్టి ఒకసారి చూడండి, మర్చిపోకండి. ఎందుకంటే సో ఫేజ్ టూలో అప్లై చేయకపోతే మళ్ళీ మనకి ఇంకొక ఛాన్స్ అనేది అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే మనకి ఫేజ్ టూ అనేది అయితే అయిపోయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే స్టార్ట్ చేస్తారు. సో అయితే ప్రస్తుతానికి అయితే మనకి అక్కడ డేట్ అనేది అయితే కరెక్ట్గా అయితే ఇవ్వలేదు. సో మేబీ అయితే మనకి ఫేజ్ టూ రిజిస్ట్రేషన్స్ అనేవి అయిపోయిన తర్వాత మనకి 1 డే గ్యాప్ ఇచ్చి తర్వాత అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే స్టార్ట్ చేస్తారు. తర్వాత మనకి 11వ తారీఖు నుంచి ఫేజ్ టూ సీట్ అలాట్మెంట్ అనేది అయితే జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ లేదంటే స్కూల్స్ కానీ అదే సారీ కాలేజెస్ కానీ వాటికి వెళ్ళి మీరు ఏంటంటే సో మీ డీటెయిల్స్ అనేవి అయితే ఇచ్చి మీరైతే కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలి. సో ఫేజ్ వన్లో మీరు ఎలా చేస్తారో సో ఫేజ్ టూలో అలాగే చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు సో ఫేజ్ వన్లో ఒక కాలేజ్ 2 కాలేజెస్ ఇచ్చి ఉంటే ఇక్కడ 3 కాలేజెస్, 4 కాలేజెస్ అంటే కొద్దిగా ఎక్కువ పెంచిన కాలేజెస్ అనేవి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ వన్లో రిజిస్టర్ అయిన వాళ్ళు మళ్ళీ ఫేజ్ టూలో రిజిస్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా రిజిస్టర్ అయితే అవ్వాలి. సో ఫేజ్ వన్నే ఇప్పుడు ఫేజ్ టూకి అయితే వేరేగా మనం అయితే రిజిస్ట్రేషన్ అనేది అయితే అవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్. అప్ జై హింద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.